హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడే నేనైతే స్నానం చేసేసాను. సో ఇంతసేపు నేను వచ్చేసి యూట్యూబ్లో కామెంట్స్కి రిప్లై ఇచ్చాను, తర్వాత ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చిన సజెషన్స్కి రిప్లై ఇచ్చాను. సో అందులో వచ్చిన ఒక సజెషన్ ఏంటంటే కొంచెం స్లోగా మాట్లాడమని చెప్పారు. సో ఐ విల్ ట్రై టు స్పీక్ స్లోలీ. తర్వాత ఈరోజు వచ్చేసి నాకు పెద్ద పనులు అయితే ఏం లేవు. ఫస్ట్ వర్క్ వచ్చేసి ఒకటి రైటింగ్ వర్క్ ఉంది, అది కొంచెం ప్రైవేట్, దాని గురించి చెప్పలేను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నేను అమెజాన్లో ఆర్డర్ బుక్ చేశాను, అండ్ దానికి మనీ డిడక్ట్ అయింది కానీ ఆర్డర్ ప్లేస్ కాలేదు. సో అవి 3 to 4 డేస్లో రిఫండ్ అవుతాయి అన్నారు, 3 to 4 డేస్ అయిపోయింది. సో దాని గురించి కస్టమర్ కేర్తో మాట్లాడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఇంకేమైనా పనులు చేస్తే ఈరోజు. సో ఇప్పుడే రైటింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే అయింది రాయడానికి. సో ఇప్పుడే రైటింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్గా ఒక 1 అవర్ అయితే పట్టింది నేను రాయడానికి. సో ఇప్పుడు అయితే నేను టిఫిన్ చేయాలి, టిఫిన్ చేసి తర్వాత అమెజాన్ కాల్ చేయాలా ఆ మనీ రిక్వెస్ట్ కోసం, తర్వాత మిమ్మల్ని కలుస్తాను తిన్న తర్వాత. ఇప్పుడే అమెజాన్ వాళ్ళతో అయితే మాట్లాడాను. సో వాళ్ళు రేపన్నా ఎల్లుండైనా రిఫండ్ చేస్తా అన్నారు. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెంసేపు గేమ్ ఆడుకున్నాను. సో ఇంకేం చేద్దామని అయితే ఆలోచిస్తున్నాను. ఇంత చెత్త ఉంది ఈ సజ్జ పైన, ఈరోజు ఇదైతే క్లీన్ చేసేద్దాం. సో క్లీన్ చేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తా, టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో క్లీన్ చేస్తే ఫస్ట్ మీరు మాస్క్ యూజ్ చేసుకోండి, ఎందుకంటే అది డస్ట్ ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకైతే డస్ట్ పడదు నార్మల్గా, నేను మాస్క్ పెట్టుకునే క్లీన్ చేస్తాను. సో ఇప్పుడైతే దాన్ని క్లీన్ చేస్తాను, మీరు చూడండి. క్లీన్ చేయడం అయితే అయిపోయింది. మా ఇంట్లో గిర్ని ఉంది కాబట్టి అంత డస్ట్ ఉండే, అదైతే క్లీన్ చేసేసాను. నాకు తెలుసు ఈ వీడియో కొంచెం బోరింగ్గా ఉందని, కానీ డైలీ బ్లాగ్ ప్రతి ఒక్కరోజు డైలీ బ్లాగ్ పెడతాను కాబట్టి రికార్డ్ చేశాను. అండ్ నేను కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేస్తున్నాను. ఏంటంటే ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ అ స్టూడియో, అంటే టోటల్గా హైయెస్ట్ స్టూడియో పెట్టట్లేదు, అట్లా అని మామూలుగా పెట్టట్లేదు. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ గుడ్, మనం బ్లాగ్ చేసుకునే దానికి వీలుగా ఉండేటట్టు ఆ రూమ్ని డిజైన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఛానల్కి కొంచెం ఎవరైనా ఇంట్రో కొంచెం క్రియేటివ్గా చేసి కామెంట్స్లో పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే నిన్న సబ్స్క్రైబ్ చేసినారో, లైక్ చేసినారో. నిన్న వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ తర్వాత వచ్చేసి నాకు ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతాను. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా ఏదైనా ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చదువుతాను దాన్ని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు పీపుల్ లవింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్. ఖచ్చితంగా ఈరోజు అంటే బయటికి వెళ్ళలేకపోయాను, సో ఎప్పుడైనా బయటికి వెళ్తే రికార్డ్ చేస్తాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, ఈ వ్లాగ్ ఎంత కొంచెం బోరింగ్ ఉందో మీరు అండర్స్టాండ్ చేస్తారనుకున్నాను. ఖచ్చితంగా మీరైతే కింద రాస్తారని అనుకుంటున్నాను మన ఇంట్రో, అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఐ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కొంచెం బోరింగ్గా ఉంది, తెలుగులో మీరు కొంచెం క్రియేటివ్గా పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వీడియోస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది నేను చెప్పేస్తాను. ప్రతిరోజు నైట్ 8 o'clockకి వీడియో రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి. మార్నింగ్ ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే నేను యూజువల్గా లేవను, మామూలుగా 9:30, 10 లేకపోతే 9 అట్లా లేస్తాను. సో నేను వీడియో రిలీజ్ చేయడం పాసిబిలిటీ ఉండదు. అండ్ ఒక ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఈవినింగ్సే రిలీజ్ చేయమని చెప్పినారు. సో 8 o'clockకి రికార్డింగ్ 7:30 వరకు రికార్డింగ్ అయిపోటేసి 8 వరకు దాన్ని మొత్తానికి అప్లోడ్ చేసేసాను. తర్వాత 8 తర్వాత మళ్ళీ కొత్త వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆ రోజు ఏమైనా ఇంపార్టెంట్స్ ఉంటే వ్లాగ్ చేస్తాను, లేకపోతే మార్నింగ్ నుంచి సేమ్ మళ్ళీ ఇట్లానే వ్లాగ్స్ వస్తాయి. సో ఐ హోప్ యు పీపుల్ విల్ డెఫినెట్లీ వాచ్ మై వీడియోస్. థ్యాంక్.